Hello, hi everyone. Welcome to today's session, Important Current Affairs, SBI Clerk Main Special. So, andarki exam undi kada repu. So, ee roju konni important current affairs anevi chusukunnam. Dentlo maximum exam lo meeku vache chance undi kabatti end varaku watch cheyandi. Alage recent ga kuda manam konni videos chesamu current affairs SBI Clerk Main Special. సో అవి మీరు చూసుండకపోతే మన యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయన్నమాట, అవి చూడండి ఒకసారి. సో లేట్ చేయకుండా ఈరోజు క్లాస్ అయితే స్టార్ట్ చేద్దాం. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ ఏమడిగారు అంటే, విచ్ బ్యాంక్ హ్యాస్ లాంచ్డ్ ద డిజిటల్ కాంటాక్ట్ లెస్ బ్యాంకింగ్ ప్లాట్ఫామ్ మర్చెంట్ స్టాక్ ఫర్ ద రిటైల్ మర్చెంట్స్. ఓకే ఓకే, ఒక వన్ మినిట్ అండి, మనం కలర్ మారుద్దాం. పాయింట్ అది. ఓకే రైట్. సో మర్చెంట్ స్టాక్ అనే ఒక ప్లాట్ఫామ్ని ఓపెన్ చేశాను అనమాట రిటైల్ మర్చెంట్ కోసం. ఏ బ్యాంక్ అంటే ఐసిఐసిఐ బ్యాంక్ అండి. ఓకే, ఐసిఐసిఐ బ్యాంక్. ఐసిఐసిఐ బ్యాంక్ గురించి మనం ఐ మీన్ పాయింట్ ఏమనుకున్నాం, రీసెంట్గా ఐసిఐసిఐ బ్యాంక్ తన వ్యాలెట్ ఉంది కదా, వ్యాలెట్ పాకెట్స్ మినిట్. సో ఈ పాకెట్స్ అనే వ్యాలెట్ కోసం యూపీఐ కోసం ఎన్పిసిఐని కన్సిడర్ అయింది అని అనుకున్నాం కదా. సో ఐసిఐసిఐ వ్యాలెట్ నేమ్ పేరు పాకెట్స్ అండి. సో ఐసిఐసిఐ బ్యాంక్ యొక్క చైర్మన్ ఎవరండి? చైర్మన్ ఓకే గిరీష్ కుమార్ చతుర్వేది అండి. ఓకేనా, గిరీష్ కుమార్ చతుర్వేది. అలాగే దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉందండి? ఐసిఐసిఐ బ్యాంక్ హెడ్ క్వార్టర్స్ వడోదరా, గుజరాత్. ఓకే, వడోదరా గుజరాత్లో ఉన్నాయన్నమాట. దీని ఎండి అండ్ సిఇఓ వచ్చేసి ఈయన చైర్పర్సన్ అండి, గిరీష్ కుమార్ చతుర్వేది చైర్మన్ అనమాట. ఎండి అండ్ సిఇఓ వచ్చేసి సందీప్ బక్షి. ఓకే, సందీప్ బక్షి ఈయన సిఇఓ అండి. అయితే రీసెంట్గా ఎగ్జామ్స్లో బ్యాంక్ యొక్క ట్యాగ్ లైన్ అడుగుతున్నారు. ఓకే, సో ఐసిఐసిఐ బ్యాంక్ యొక్క ట్యాగ్ లైన్ ఏంటి అంటే హమ్ హేనా. ఓకే, హమ్ హేనా రాస్తున్నాను చూడండి, హమ్ హేనా. ఓకే, దీని యొక్క ట్యాగ్ లైన్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ద ఫస్ట్ ఎవర్ 3D ప్రింటెడ్ హౌస్ ఆఫ్ ఇండియా. ఓకే, ఎక్కడ ఓపెన్ చేశారు అంటే ఐఐటి మద్రాస్లో అండి. 3D ప్రింటింగ్ తెలుసు కదా, ఈ లేటెస్ట్ టెక్నాలజీ. సో దీన్ని ఎవరు ఇనాగ్రేట్ చేశారంటే నిర్మలా సీతారామన్ అండి, ఫైనాన్స్ మినిస్టర్ ఈవిడ. ఓకే, ఫైనాన్స్ మినిస్టర్. సో ఐఐటి మద్రాస్ అని చెప్పాం కాబట్టి ఇది హౌస్ అండి, ఇక్కడ ఉంది కనిపిస్తుంది ఐఐటి హౌస్. ఇది ఐఐటి మద్రాస్ గురించి చెప్పాం కాబట్టి రీసెంట్గా ఐఐటి మద్రాస్ చేసిన డెవలప్మెంట్స్ ఏంటి? ఫస్ట్ ఇండిజినస్ డెవలప్డ్ మోటరైజ్డ్ వీల్ చైర్. ఓకే, మోటరైజ్డ్ వీల్ చైర్ వీళ్ళు డెవలప్ చేశారండి, ఐఐటి మద్రాస్ వాళ్ళు డెవలప్ చేశారు. ఇండియాస్ ఫస్ట్ ఇండిజినస్ మోటరైజ్డ్ వీల్ చైర్. అలాగే ఎన్బి డ్రైవర్. ఓకేనా, మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఈ పాయింట్లు. ఎన్బి డ్రైవర్ అనేది ఒక ఏఐ టూల్ని డెవలప్ చేశారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ అంటే టూల్ని డెవలప్ చేశారు. ఇది దేనికి అంటే క్యాన్సర్ కాజింగ్ మ్యూటేషన్స్ని అనలైజ్ చేయడానికి. ఓకే, అలాగే ఇంకొకటి ఈ సోర్స్ అనే ఒక ప్లాట్ఫామ్ని వీళ్ళు రూపొందించారండి. ఈ సోర్స్ ఇది దేనికి అంటే ఎలక్ట్రానిక్ వేస్ట్. ఇండియాలో ఎలక్ట్రానిక్ వేస్ట్ ఎక్కువైపోతుంది కదా, సో అది తగ్గించడానికి అనమాట. ఈ సోర్స్ ఏం చేస్తుందంటే ఇప్పుడు ఎవరైతే ఎలక్ట్రానిక్ వేస్ట్ చేస్తారో, అలాగే ఎవరికైతే ఎలక్ట్రానిక్ వేస్ట్ కావాలో వీళ్ళ మధ్య వీళ్ళిద్దరు కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట. స్టేక్ హోల్డర్స్ అంటారు, వీళ్ళిద్దరు కూడా కాంటాక్ట్ అవ్వచ్చు. నెక్స్ట్, ఆర్బిఐ హ్యాస్ జాయిన్డ్ ద సెంట్రల్ బ్యాంక్స్ సూపర్వైజర్స్. ఓకే, ఇక్కడ నెట్వర్క్ ఫర్ గ్రీనింగ్ ఫైనాన్షియల్ సిస్టమ్ ఉంది కదండి. ఓకేనా, ఇది దాదాపుగా 80 దేశాలు సెంట్రల్ బ్యాంక్స్ దీంట్లో ఉంటాయి. ఓకేనా, 80 దేశాలు ఈ నెట్వర్క్ ఫర్ గ్రీనింగ్ ద ఫైనాన్షియల్ సిస్టమ్ అనే దాంట్లో ఉంటాయి అన్నమాట, అనే సంస్థలో ఉంటాయి. ఇది దేనికి అంటే ఇక్కడ గ్రీనింగ్ ద ఫైనాన్షియల్ సిస్టమ్ ఉంది కదా, సో మనకు గ్రీన్ బ్యాంక్స్ గ్రీన్ బాండ్స్ అని ఇలా విని ఉంటారు. సో గ్రీన్ కంపెనీస్ అంటే ఏవైతే ప్రకృతికి హాని కలిగించిన కంపెనీస్ ఉంటాయి. సో అట్మాస్ఫియర్లో CO2 రిడెంప్షన్ కానీ పొల్యూషన్ కాజింగ్ లేకుండా ఉంటాయి, అలాంటి కంపెనీస్కి ఫైనాన్స్ ఇస్తారనమాట ఈ సంస్థ. ఓకే, దాంతో జాయిన్ అయింది ఆర్బీఐ, ఆ సంస్థల్లో జాయిన్ అయింది ఇప్పుడు ఆర్బీఐ. అయితే ఈ ఎన్జిఎఫ్ఎస్ ఎప్పుడు స్థాపించారు అంటే 2017 లో స్థాపించారండి. ఓకే 2007 లో స్థాపించారు, 2007 లో స్థాపించారండి, 2017 లో స్థాపించారు. ఓకే 2017. నెక్స్ట్, వాట్ ఈస్ ద ర్యాంక్ ఆఫ్ ఎల్ఐసి మోస్ట్ వాల్యుబుల్ ఇన్సూరెన్స్ బ్రాండ్ గ్లోబల్లీ? సో గ్లోబల్ గా ఉన్న ఇన్సూరెన్స్ బ్రాండ్ లో ఎల్ఐసి ఎన్నో ర్యాంక్ అంటే 10th అండి. ఓకే 10th. స్ట్రాంగ్ అయితే 3rd. ఓకే కానీ మోస్ట్ వాల్యుబుల్ అంటే 10th. ఓకే 10th. సో ఫస్ట్ ఏముందండి, ఫస్ట్ వచ్చేసి చైనాకి సంబంధించిన పింగ్ యాన్ అనే కంపెనీ ఉంది. మీరు రీసెంట్ గా చైనా గురించి వినే ఉంటారు కదా. సో పింగ్ యాన్ చైనాకి సంబంధించిన కంపెనీ అనమాట. సో అది అనమాట. సో అయితే ఈ ఇలా ఇండెక్స్ ఎవరు ఇస్తారంటే బ్రాండ్ ఫినాన్స్ ఇన్సూరెన్స్ 100 రిపోర్ట్ అంటారు అనమాట. లండన్ కి సంబంధించిన కంపెనీ. వీళ్ళు ఈ రిపోర్ట్ ప్రకారము ఎల్ఐసి అనేది 10th పొజిషన్ లో ఉంది గ్లోబల్ బ్రాండ్ లో. నెక్స్ట్, విచ్ ఇండియన్ లాజిస్టిక్స్ కంపెనీ లాంచ్డ్ ద ఆక్సిజన్ ఆన్ వీల్స్? సో కరోనా టైంలో ఆక్సిజన్ కొరత నెలకొంది కదా, అప్పుడు ఈ ఆక్సిజన్ ఆన్ వీల్స్ అనే ప్రోగ్రామ్ ని తీసుకొచ్చింది అనమాట. ఆ ప్రాజెక్ట్ ని గవర్నమెంట్ తీసుకొచ్చింది. ఈ ప్రాజెక్ట్ ని టేకప్ చేసింది మహీంద్రా లాజిస్టిక్స్. ఓకే మహీంద్రా లాజిస్టిక్స్ అండి. దీని యొక్క ప్రెసెంట్ చైర్మన్ ఎవరండి? ప్రెసెంట్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా. ఎక్కువ ట్విట్టర్లో ఈయన ఉంటూ ఉంటారు కదా, యాక్టివ్గా ఉంటారు ట్విట్టర్లో ఆనంద్ మహీంద్రా. న్యూస్లు కూడా చూస్తూ ఉంటాం మనం, ఎక్కువ న్యూస్. సో హూ హ్యాస్ బీన్ అవార్డెడ్ జపాన్స్ ఆర్డర్ ఆఫ్ ద రైజింగ్ సన్ హానర్? ఓకే ఆర్డర్ ఆఫ్ ద రైజింగ్ సన్. అసలు జపాన్ ఏమంటారండి? ల్యాండ్ ఆఫ్ రైజింగ్ సన్ అంటారు. ఓకేనా, ఇక్కడే ఫస్ట్ సూర్యోదయం వస్తుంది కాబట్టి ల్యాండ్ ఆఫ్ రైజింగ్ సన్ అంటారు. ఈ అవార్డు ఎవరికి ఇచ్చారు అంటే శ్యామల గణేష్ అండి. ఓకేనా, ఈవిడ బెంగళూరుకు సంబంధించిన టీచర్, జపాన్ టీచర్ అనమాట. టీచర్ అయితే జపాన్ సంబంధించి ఒకటి చెప్పాలి, ఒక పాయింట్. ఇక్బానా అనేది ఒక ఆర్ట్ అండి. ఓకేనా, ఫ్లవర్స్ని ఫ్లవర్స్ని మనం డిజైన్ చేయడంలో కానీ, ఓకేనా, ఆర్ట్ ఆఫ్ ఫ్లవరింగ్ అంటారు దీన్ని, ఇక్బానా అని. దానికి సంబంధించిన స్కూల్ ఒకటి ఉంది, ఒహారా స్కూల్ ఆఫ్ ఇక్బానా అని. ఓకేనా, ఒహారా స్కూల్ ఆఫ్ ఇక్బానా అని ఉంది. దాంట్లో ఈమె టీచర్ కింద పనిచేస్తారు అనమాట, శ్యామలా గణేష్. Who among the following has been appointed as the acting chairperson of the National Human Rights Commission? Okay, NHRC అంటాం మనం. ఎవరండి? అరుణ్ కుమార్ మిశ్రా అండి దీని యొక్క చైర్పర్సన్ NHRC కి. సో నేషనల్ హ్యూమన్ రైట్ కమిషన్ NHRC ఎప్పుడండి ఇది ఫౌండ్? 1993, 12th October. ఓకే 1993 12th October అండి, 12th October దీని ఫార్మేషన్. అయితే దీని యొక్క మోటో ఏంటండి? మే ఆల్ బీ హ్యాపీ. NHRC యొక్క మోటో మే ఆల్ బీ హ్యాపీ అనమాట. దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేసి న్యూఢిల్లీలో ఉంటాయండి, సర్దార్ పటేల్ భవన్ అంటారు. న్యూఢిల్లీ సర్దార్ పటేల్ భవన్. ఓకే నెక్స్ట్, హూ విల్ బీ హానర్డ్ విత్ ద ఐకాన్ అవార్డ్ 2021 బిల్బోర్డ్ మ్యూజిక్ అవార్డ్స్ అనమాట. ఇది యుఎస్ఏకి సంబంధించింది ఈ అవార్డ్స్ మెయిన్లీగా. సో ఇది ఎవరికి వచ్చింది అంటే పింక్. ఓకే ఈవిడ అమెరికా పాప్ సింగర్ అండి. ఓకేనా, అమెరికా పాప్ సింగర్. సో ఈవిడికి ఈ అవార్డు వచ్చిందండి, పింక్. సో ఆల్ ఇండియా చెస్ ఫెడరేషన్ లాంచ్డ్ అండ్ ఇనిషియేటివ్ టు హెల్ప్ ద చెస్ కమ్యూనిటీ ఎఫెక్టెడ్ బై ద పాండమిక్. సో ఎవరైతే ఈ చెస్ ఫెడరేషన్ లో మెంబర్స్ గా ఉంటారో, ఎవరైతే కోవిడ్ వల్ల ఎఫెక్ట్ అయ్యారో వాళ్ళందరికీ హెల్ప్ చేయాలని ఒక ఇనిషియేటివ్ తీసుకొచ్చిందండి. అది చెక్మేట్. చెస్ లో మనం వింటాం కదా చెక్మేట్ అని. సో చెక్మేట్ కోవిడ్ ఇనిషియేటివ్ అనమాట. సో ఈ AICF ఆల్ ఇండియా చెస్ ఫెడరేషన్ దీని ప్రెసిడెంట్ ఎవరండి? సంజయ్ కపూర్. ఓకే దీని యొక్క ప్రెసిడెంట్ వచ్చేసి సంజయ్ కపూర్. అయితే దీంట్లో మనం ఒక 2 పాయింట్స్ చెప్పుకోవాలి. అదేంటంటే 70th చెస్ గ్రాండ్ మాస్టర్ ఎవరండి? చెస్ గ్రాండ్ మాస్టర్ ఆర్ రాజా రిత్విక్. ఓకే, ఆర్ రాజా రిత్విక్ అండి 70th చెస్ గ్రాండ్ మాస్టర్. అలాగే మీరు రీసెంట్ గా కరెంట్ అఫైర్స్ కూడా చూసుకుని ఉంటారు, యంగెస్ట్ చెస్ గ్రాండ్ మాస్టర్. ఓకే, యంగెస్ట్ ఎవరండి ఆయన? అభిమన్యు. ఓకే, అభిమన్యు మిశ్రా, ఇండియా అండ్ అమెరికా సంబంధించిన ఫ్యామిలీ అనమాట. అభిమన్యు మిశ్రా 12 years, అబ్బాయికి 12 years. 2 points ఇంపార్టెంట్. సో యాంటీ COVID-19 ప్రొబాటిక్ డ్రగ్ ఓకేనా ఇంట్రడ్యూస్ చేశారు. దీన్ని ఏమంటారంటే 2DG అంటారు. అంటే సింపుల్ గా ఇది ఎవరు డెవలప్ చేశారంటే DRDO, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ అండి. ఓకే, డిఆర్డిఓ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంటుంది? న్యూఢిల్లీలో ఉంటుంది. న్యూఢిల్లీలో ఉంటుంది హెడ్ క్వార్టర్స్. ఎప్పుడు స్థాపించారు? 1958లో స్థాపించారండి. ఓకే, 1958లో స్థాపించారు. దీని ప్రెసెంట్ చైర్మన్ ఎవరు? సతీష్ రెడ్డి. ఓకే, సతీష్ రెడ్డి, జి సతీష్ రెడ్డి అనమాట ప్రెసెంట్ చైర్మన్. ఈ 2DG యొక్క ఫార్ములా ఏంటంటే, మీకు గ్లూకోజ్ తెలుసు కదా, గ్లూకోజ్ ఫార్ములా ఏంటి? C6H12O6. ఇది C6H12O5. ఓకే, O5 దీని యొక్క ఫార్ములా. అయితే రీసెంట్ గా యునైటెడ్ నేషన్స్ జనరల్ మీటింగ్ జరిగింది కదా, సో దాంట్లో మన ప్రధాని మోడీ గారు మాట్లాడారు ఒక విషయం ఏంటిదంటే, ఇండియా ఈజ్ ద ఫస్ట్ కంట్రీ టు డెవలప్ DNA బేస్డ్ వ్యాక్సిన్ అని చెప్పి అన్నారు కదా. సో ఆ పాయింట్ గురించి నేను చెప్తున్నాను అనమాట. DNA బేస్డ్ వ్యాక్సిన్ అన్నారు కదా, దాని పేరు ఏంటంటే జైడస్ క్యాడిలా. ఓకేనా, ఇక్కడ మీకు రాస్తాను 1 minute. జైడస్ క్యాడిలా అండి. ఓకేనా, ఇది నీడిల్ ఫ్రీ, దీనికి నీడిల్ ఉండదు అనమాట. నీడిల్ ఫ్రీ జైడస్ క్యాడిలా వ్యాక్సిన్ అనమాట. ఇది ఇండియాలో ఫస్ట్ టైం 12 years. ఓకేనా, 12 years ఏజ్ వాళ్ళకి కూడా వేయొచ్చు ఈ వ్యాక్సిన్ అనేది చెప్పారన్నమాట. నెక్స్ట్, డాక్టర్ టెహరా కుతుబ్దీన్ రీసెంట్లీ బికమ్ ద ఫస్ట్ పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ టు విన్ ద 15th షేక్ షేక్ జయద్ బుక్ అవార్డ్ అంట. ఇది ఫేమస్ అవార్డ్ అండి, యుఏకి సంబంధించి ఫేమస్ అవార్డు. దీన్ని వాళ్ళు నోబెల్ ప్రైజ్ గా పిలుస్తారండి. ఓకే, నోబెల్ ప్రైజ్ గా వాళ్ళు భావిస్తారనమాట ఈ బుక్, ఈ అవార్డుని అనమాట. ఓకే, డాక్టర్ టెహరా కుతుబ్దీన్ అండన్. ఓకే, ముంబైకి సంబంధించిన వ్యక్తి, ముంబై ఇండియాకి సంబంధించిన వ్యక్తి. ఓకేనా, దీన్ని నోబెల్ గా గ్రహిస్తారు. సో యుఏఈ వచ్చింది కాబట్టి ఒక పాయింట్ చెప్తాను. మొన్న మీకు ఒక పాయింట్ చెప్పాను, గోల్డెన్ వీసా. ఒక 10-year గోల్డెన్ వీసా ఆఫ్ దుబాయ్ ఎవరికి ఇచ్చారు? జీవ్ మిల్కా సింగ్, గోల్ఫర్. ఓకేనా, ఫస్ట్ టైం గోల్ఫర్ కి ఇచ్చారని చెప్పాను 10-year గోల్డెన్ వీసా ఆఫ్ దుబాయ్. ఓకే, విచ్ ఇన్స్టిట్యూషన్ హ్యాస్ రిలీజ్డ్ ఏ రిపోర్ట్ టైటిల్డ్ కనెక్టెడ్ కమర్స్ క్రియేటింగ్ ఏ రోడ్ మ్యాప్ ఫర్ డిజిటల్ ఇన్క్లూజివ్ భారత్? మాస్టర్ కార్డ్ తో కలిసి ఈ ప్రోగ్రామ్ తీసుకొచ్చారు. ఎవరు తీసుకొచ్చారంటే నీతి ఆయోగ్ తీసుకొచ్చింది. సో మాస్టర్ కార్డ్ అన్నాం కాబట్టి, ఈ మాస్టర్ కార్డ్ యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంటుందండి? ఇది ఒక US కి సంబంధించింది. హెడ్ క్వార్టర్స్ వచ్చేసి న్యూయార్క్ లో ఉంటుంది, న్యూయార్క్. దీని CEO వచ్చేసి మైకల్ మిబెక్. ఓకే, 1 minute. మైకల్ మిబెక్. ఓకే, దీని CEO అండి. Next, which of the following institute has been conferred with Green Urja Award? Green Urja Award, ఇందాక మీకు చెప్పాను గ్రీన్ ఫైనాన్సింగ్ సిస్టమ్స్ అని చెప్పి. సో దాంట్లో భాగంగా గ్రీన్ ఉర్జా అవార్డ్ అంటే IREDAకి ఇచ్చారండి. ఓకే, IREDA ఇది ఒక PSU. ఓకే, IREDA ఫుల్ ఫామ్ ఏంటి? ఇండియన్ రెన్యూబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ ఏజెన్సీ. ఓకే, IREDA దీని యొక్క మోటో ఏంటండి? ఎనర్జీ ఫర్ ఎవర్. ఓకే, IREDA మోటో ఎనర్జీ ఫర్ ఎవర్. రీసెంట్ గా వీళ్ళతో ఒక మీటింగ్ కూడా జరిగింది, 34th సెషన్ అనమాట. అది 34th సెషన్ రీసెంట్ గా IREDA మీటింగ్ కూడా జరిగింది. CMD ఎవరండి? చైర్పర్సన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ CMD ప్రదీప్ కుమార్ దాస్. ఓకే, ప్రదీప్ కుమార్ దాస్. సో జనరల్ గా ఇది ఏంటి అంటే, ఇప్పుడు మనకి ఏవైతే గ్రీన్ సోలార్ ప్లాంట్ కానీ, ఓకే విండ్ ప్లాంట్ కానీ, ఇలాంటి ప్లాంట్స్ కి వీళ్ళు ఫైనాన్సింగ్ ఇస్తూ ఉంటారు అనమాట. అలాంటి వాటికి డెవలప్మెంట్ చేసిన దాంట్లో మంచి పాత్ర పోషించిందని ఈ అవార్డు ఇచ్చారండి ఐఆర్ఈడిఏకి. నెక్స్ట్, హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ డైరెక్టర్ ఆఫ్ ద సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, సిబిఐ అని అంటాం మనం. ఓకే, సిబిఐ అంటాం. ఎవరంటే సుబోధ్ కుమార్ జైస్వాల్. ఓకే, సుబోధ్ కుమార్ జైస్వాల్ అండి. సిబిఐ అనేది ఎక్కడుంది? న్యూఢిల్లీలో ఉంటుంది. న్యూఢిల్లీలో ఉంటుంది. ఎప్పుడు ఫామ్ చేశారండి? 1942లో ఫామ్ చేశారు. సో సిబిఐ, ఈ సుబోధ్ కుమార్ జైస్వాల్ ఉన్నారు కదా, ఈయన గురించి ఒక పాయింట్ చెప్తాను. ఈయన ఫేమస్ ప్రెసిడెంటల్ పోలీస్ మెడల్ అందుకున్నారు. ప్రెసిడెంటల్ పోలీస్ మెడల్, ఈ వాక్యం చెప్తుంటే పోలీస్ మెడల్ అని చెప్పాను కదా, మీకు ఏమైనా గుర్తుకొస్తుందా? నేను ఆల్రెడీ మీకు ఒక పాయింట్ చెప్పాను. అదేంటది? నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీ చైర్మన్ గా ఎవరు నియమితులు అయ్యారు? ఇక్బాల్ సింగ్ లాల్పురా. ఎందుకు చెప్పానంటే ఇప్పుడు ఈ పాయింట్ నేను అక్కడ కూడా మీకు చెప్పాను. ఈయన ఫార్మర్ ఐపీఎస్ ఆఫీసర్, ఈయన కూడా ప్రెసిడెంట్ పోలీస్ మెడల్ అందుకున్న వ్యక్తి అని చెప్పాను కదా. సో అక్కడ ఈయన నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్ అండి. ఓకే, సిబిఐకి అయితే సుబోధ్ కుమార్ జైస్వాల్. నెక్స్ట్, ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హ్యాస్ ఇంక్రీజ్డ్ ద మాక్సిమం అమౌంట్ అవుట్ స్టాండింగ్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఫుల్ కేవైసీ. కేవైసీ అంటే ఏంటి? నో యువర్ కస్టమర్. ఓకే, నో యువర్ కస్టమర్ పీపీఐస్ కి. ఓకే, ఫ్రమ్ 1 lakh అంటే జనరల్ గా మీకు తెలుసు కదా, ఇప్పుడు పీపీఐస్ అంటే యూపీఐ, మన పేటిఎం. ఓకే, పేటిఎం కానీ ఫోన్పే కానీ గూగుల్ పే కానీ ఇలాంటివన్నీ పీపీఐస్ అండి. జనరల్ గా మనకి ట్రాన్సాక్షన్ లిమిట్ ఎంత ఉంటుంది? వాటికి 1 lakh ఉంటుంది. ఓకే, ఒక రోజులో మీరు ట్రాన్సాక్షన్ చేయగలిగింది 1 lakh, ఆ 10 times మాత్రమే చేయగలరు. సో 1 lakh నుంచి 2 lakhs వరకు పెంచుతున్నారు వీటిని. ఓకేనా, 2 lakhs వరకు పెంచుతున్నారు అనమాట రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. The cabinet has approved the appointment of Dash as new economic affairs secretary. Okay, evarandi? See, Ajay Seth andi. Okay na, Ajay Seth economic affairs secretary annaru kabatti meeku oka point cheptanu. Mana recent ga meeku cheppanu economic advisors of Tamil Nadu ani. Okay, me appudu em cheppanandi Esther Duflo, alage Raghuram Rajan, అరవింద్ సుబ్రహ్మణ్యన్, వీళ్ళు ఎకనామిక్ అడ్వైజర్ ఆఫ్ తమిళనాడు కింద ఉన్నారని చెప్పాను. ఓకే, సో అది ఇంపార్టెంట్ పాయింట్ అండి. అలాగే ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ అండి, ఎకనామిక్ అడ్వైజర్ ఆఫ్ ఏపీ. ఓకేనా, ఈయన ఫార్మర్ ఎస్బీఐ చైర్పర్సన్ అండి. ఓకే, రజనీష్ కుమార్ ఎకనామిక్ అడ్వైజర్ ఆఫ్ ఏపీ, ఆంధ్రప్రదేశ్. రజనీష్ కుమార్ అండి. నెక్స్ట్, నేమ్ ద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పోర్టల్ లాంచ్డ్ బై ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా. ఇది పోర్టల్ నేమ్ ఏంటంటే సూపేస్ అండి. ఓకే, సూపేస్ అంటే సుప్రీం కోర్ట్ పోర్టల్ ఫర్ అసిస్టెన్స్ ఇన్ కోర్ట్ ఎఫిషియన్సీ. అంటే రీసెంట్గా కరోనా టైంలో కేసెస్ అవి పెండింగ్ పడుతూ ఉన్నాయి కదా, అండ్ కోర్టులు కూడా మూసేసారు చాలా వరకు ఈ కేసెస్ ఎక్కువ అవడం వల్ల. అప్పుడు ఏమవుతుందంటే చాలా ఇబ్బంది అయింది. సో దాంట్లో భాగంగా ఈ సూపోస్ అనే ఒక ఏఐ ప్లాట్ఫామ్ ని తీసుకొచ్చారు. దీని ద్వారా ఈ కేసెస్ అనేవి సాల్వ్ చేయడానికి ఈజీ అయింది అనమాట. దీన్ని లాంచ్ అవర్ చేశారండి చీఫ్ జస్టిస్ ఆఫ్ సుప్రీం కోర్ట్, సిజేఐ అంటాం, అరవింద్ బాబ్డే. ఈయన 47th అండి. ఇప్పుడు లేదు, ఈయన రిటైర్ అయ్యారు. సో ఇప్పుడు ఉంది ఎవరు? 48th చీఫ్ జస్టిస్ N.V. Ramana. ఓకే, N.V. Ramana ఇప్పుడు ఉన్నది. కానీ ఈ యాప్ లాంచ్ చేసినప్పుడు ఉన్నది అరవింద్ బాబ్డే అండి. ఓకే, ఆయన ఉన్నారు. నెక్స్ట్, హిందీ వర్షన్ ఆఫ్ ఒడిశా ఇతిహాస్ ఈస్ రిలీజ్డ్ బై ద PM మోడీ. హూ ఈస్ ద ఆథర్ ఆఫ్ ఒడిశా ఇతిహాస్ అని అడిగారండి. ఓకే, హరే కృష్ణ మహతాబ్ ఈయన ఫస్ట్ CM ఆఫ్ ఒడిస్సా అండి. ఓకేనా, ఒడిస్సా 1946 to 1950 ఆ టైంలో చేశారండి. ఓకేనా, 46 to 50 టైంలో చేశారు. అయితే ఈయన గురించి దీన్ని హిందీలో రిలీజ్ చేశారు PM మోడీ. అయితే దీనికి ఉన్న ప్రత్యేకత ఏంటి అంటే ఈయనకి హరే కృష్ణ మహతాబ్కి ఈయన ఫస్ట్ CM ఆఫ్ ఒడిస్సా. రెండోది, ఈయన రామాయణాన్ని సాంస్క్రిట్, వాల్మీకి రాసిన రామాయణాన్ని సాంస్క్రిట్ నుంచి ఒడియాకి మార్చారండి. ఓకే, ఒడియాకి మార్చారు ఈయన. సో అది ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. అయితే ఈ ఒడిస్సా ఇతిహాసం అనేది ఒడిస్సా రాష్ట్రానికి సంబంధించిన చరిత్ర గురించి చెప్తూ ఉందన్నమాట. Which municipal corporation has issued India's first municipal green bond? Okay, green bond అనేది ఇప్పుడు మనం ఏదైనా కంపెనీలో వాటా తీసుకుంటాం కదా, బాండ్స్ అంటాం. సో అలాగా గ్రీన్ బాండ్స్ ని జారీ చేసింది. సో ఈ మున్సిపల్ గ్రీన్ బాండ్స్ అంటే ఏంటి? సో ఇందులో వచ్చిన ఇన్వెస్ట్మెంట్ అనేది ఓన్లీ ప్రాజెక్ట్స్, ఎన్విరాన్మెంట్ ప్రాజెక్ట్స్ కి సంబంధించి మాత్రమే వాడతారు. లైక్ సోలార్ ప్లాంట్ ఎస్టాబ్లిషన్స్ కానీ, వాటర్ ఇరిగేషన్ గురించి కానీ, సో ఇలాంటి వాటి గురించే వాడతారు అనమాట. ఇది ఇష్యూ చేసిన ఫస్ట్ డిస్టిక్ ఏంటంటే గజియాబాద్ సిటీ, గజియాబాద్ అండి. ఓకే, గజియాబాద్ గురించి రీసెంట్ గా మనం ఒక పాయింట్ విన్నాం ఏంటంటే సెకండ్ మోస్ట్ పొల్యూటెడ్ సిటీ. సెకండ్ మోస్ట్ పొల్యూటెడ్ సిటీ లిస్టులో, అంటే పొల్యూటెడ్ లిస్టులో సెకండ్ ఉందన్నమాట గజియాబాద్. యూపీలో ఉంటుంది, ఉత్తరప్రదేశ్. ఓకేనా, టాప్ మోస్ట్ పొల్యూటెడ్ సిటీస్ అని ఒక జాబితా రిలీజ్ చేశారు, దాంట్లో సెకండ్ ఉందండి గజియాబాద్. ఫస్ట్ చైనాలో ఉంది ఒక సిటీ. నెక్స్ట్, ఏ సాంస్క్రిట్ లెర్నింగ్ యాప్ లిటిల్ గురు has launched in dash. okay, ఇది వేరే కంట్రీలో లాంచ్ చేశారు బై ద ఇందిరా గాంధీ కల్చరల్ సెంటర్ ఆఫ్ ద హై కమిషన్. ఓకే, ఐజీసీసీ ఇది లాంచ్ చేసిందండి. ఎక్కడ లాంచ్ చేసింది అంటే బంగ్లాదేశ్లో లాంచ్ చేసిందండి. బంగ్లాదేశ్లో లాంచ్ చేసింది. బంగ్లాదేశ్ యొక్క పిఎం ఎవరండి? పిఎం షేక్ హసీనా. ఓకే, షేక్ హసీనా. అలాగే ప్రెసిడెంట్ ఎవరండి? బంగ్లాదేశ్ ప్రెసిడెంట్ అబ్దుల్ హమీద్. ఓకే, అబ్దుల్ హమీద్. ఓకే అండి, ఈ లిటిల్ గురు ఉంది కదా, ఇది డెవలప్ చేసింది ఎవరు అంటే ఐసీసీఆర్. ఈ లిటిల్ గురు యాప్ ఉంది కదా, యాప్ ఐసీసీఆర్ అండి, అంటే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ కల్చరల్ రిలేషన్స్. మీకు ఒక పాయింట్ చెప్పాను, ఫస్ట్ గ్లోబల్ బుద్ధిస్ట్ కాన్ఫరెన్స్ ఇండియా టేకప్ చేస్తుందని, అది ఈ ఐసీసీఆర్ కూడా ఉందండి దాంట్లో భాగస్వామిగా. ఓకే, ఇది కండక్ట్ చేస్తుంది, ఐసీసీఆర్ కండక్ట్ చేస్తుంది. నెక్స్ట్, నేమ్ ద మొబైల్ యాప్ లాంచ్డ్ ఫర్ ద కమ్యూనిటీ మెంటల్ హెల్త్ అండ్ వెల్ బీయింగ్ సిటిజన్స్ ఆన్ స్కేలబుల్ సెక్యూర్ అండ్ డిజిటల్ ప్లాట్ఫామ్స్. ఓకే, యాప్ నేమ్ ఏంటంటే మానస్. ఓకే, మానస్ 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 ఇది ఒక ఫుల్ ఫామ్ ఏంటంటే మెంటల్ హెల్త్ అండ్ నార్మల్సీ. ఓకే, నార్మల్సీ, mental health and normalcy augmented system. okay, augmented system andi. దీన్ని ఎవరు లాంచ్ చేశారు అంటే ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ ఆఫ్ ఇండియా. ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ ఆఫ్ ఇండియా కే విజయ్ రాఘవన్. ఓకే, కే విజయ్ రాఘవన్ అండి ఈయన లాంచ్ చేశారు. మానస్ అనగానే మీకు ఇంకొకటి గుర్తు రావచ్చు, అదేంటంటే నేషనల్ పార్క్ అస్సాంలో ఉందని చెప్పాను కదా. రీసెంట్గా ప్రాజెక్ట్ టైగర్ అనే ఒక ఇష్యూ గురించి మాట్లాడుకున్నప్పుడు మీకు ఒక 3 ఇంపార్టెంట్ నేషనల్ పార్క్స్ గురించి చెప్పాను కదా, అస్సాం, కజిరంగా అండ్ ఒరాంగ్ నేషనల్ పార్క్ అని. సో అది కూడా, అది మనస్ నేషనల్ పార్క్. ఇది వచ్చేసి యాప్ అండి, మనస్ యాప్. బిలీవ్ వాట్ లైఫ్ అండ్ క్రికెట్ టాట్ మీ is the memoir book of which of the following cricketer అన్నారు సురేష్ రైనా. ఓకే, సురేష్ రైనా. ఇది ఎవరు పబ్లిష్ చేస్తున్నారు అంటే ఈ బుక్ పెంగ్విన్ ర్యాండమ్ హౌస్. ఓకే, పెంగ్విన్ ర్యాండమ్ హౌస్ పబ్లిష్ చేస్తుంది. ఇది కోవ్ రిటన్ బై జర్నలిస్ట్ అండ్ ఆథర్ భరత్ సుదర్శన్. ఓకే, సారీ సుందర్సన్, భరత్ సుందర్శన్ అండి. T20 జెర్సీ నెంబర్ ఎంత అండి సురేష్ రైనాది? 3. 1 minute. T20 జెర్సీ నెంబర్ 3 అండి. మీకు రీసెంట్గా ఒక క్రికెటర్ గురించి కూడా మనం మాట్లాడుకున్నాం. ఓకేనా, లసిత్ మలింగా ఆల్ ఫార్మేట్స్ ఆఫ్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకుంటున్నారు లసిత్ మలింగా అని చెప్పాం కదా. సో ఆయన జెర్సీ నెంబర్ ఎంత అండి? లసిత్ మలింగా శ్రీలంకకు సంబంధించిన వ్యక్తి 99. ఓకే, 99. What was the rank of India in the Henley Passport Index 2021? 84 అండి. సో ఈ హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ అనేది దేనికి సంబంధించిందంటే మనకి ఫ్రీగా ట్రావెల్ చేయడానికి, అరైవల్ ఆన్ వీసా, ఓకేనా, అంటే కొన్ని దేశాలకి అరైవల్ ఆన్ వీసా ఇస్తారు. దేనికంటే అక్కడి నుంచి వాళ్ళకి ఎటువంటి భయం లేదన్నమాట. అటువంటి అంటే జనరల్గా టెర్రరిస్ట్ దేశాలు ఎక్కడైతే టెర్రరిస్ట్ దాడులు ఎక్కువ జరుగుతాయో అలాంటి వాటికి ఈజీగా ఇవ్వదు, ఓకేనా. సో అరైవల్ ఆన్ వీసా అనేది ఈజీగా ఇవ్వదు. సో ఇండియా ఇలాగ 110 దేశాలు తీసుకున్నారు హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ వాళ్ళు. దాంట్లో ఇండియాకి 84th ర్యాంక్ వచ్చిందనమాట. సో ఈ 110th ర్యాంక్ ఎవరికి వచ్చిందంటే ఆఫ్ఘనిస్తాన్. రీసెంట్గా మనం చూసాం కదా, నేమ్ చేంజ్ చేశారు, ఏంటది ఇస్లామిక్ ఎమిరేట్స్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ అని చేంజ్ చేశారు కదా, దానికి 110 పొజిషన్ అనమాట. ఫస్ట్ పొజిషన్లో ఏముందంటే జపాన్ అండి, ఓకేనా, జపాన్ ఉంది ఫస్ట్ పొజిషన్లో. అలాగే ఇంకొక పాయింట్ కూడా చెప్తాను, వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్, ఓకే, దానిలో ఇండియా యొక్క ర్యాంక్ ర్యాంక్ 142, ఓకే, వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్లో 142 ఇండియా యొక్క ర్యాంక్. దీంట్లో వచ్చేసి 84 హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్లో. సో ద వరుణ్, నెక్స్ట్ క్వశ్చన్, ద వరుణ 2021 ఈజ్ ద 19th ఎడిషన్, ఓకే. ఇది నేవల్ ఎక్సర్సైజ్. ఇది ఎవరి మధ్య జరుగుతుంది అంటే ఇండియన్ నేవీ అండ్ ఫ్రాన్స్, ఓకే, ఇండియన్ నేవీ అండ్ ఫ్రాన్స్ మధ్య జరుగుతుంది. రీసెంట్గా మనం ఒక పాయింట్ చెప్పాము ఈ నేవల్ ఎక్సైజ్ గురించి. ఇండియా తన ఫ్రిగేట్ త్రికంద్ గురించి మనం విన్నామన్నమాట. ఒక నేవల్ ఎక్సైజ్లో పార్టిసిపేట్ చేసింది జర్మనీకి సంబంధించిన దాని చెప్పాను కదా, దాని యొక్క ఫ్రిగేట్ నేమ్ బెర్లే, ఓకే. సరే, ఫ్రాన్స్ అండి. ఈ క్వశ్చన్ వరకు ఆన్సర్ వచ్చేసి ఫ్రాన్స్. వాట్ ఈస్ ద అఫీషియల్ సాంగ్ ఆఫ్ ఐసీసీ ఉమెన్స్ వరల్డ్ కప్ 2022, ఓకే, అఫీషియల్ సాంగ్ అడిగారనమాట. అది గర్ల్ గ్యాంగ్, ఓకే, గర్ల్ గ్యాంగ్. ఇది ఎవరు రాశారు అంటే జిన్విగ్మోర్, ఓకే, జిన్విగ్మోర్ అండి, ఓకే, ఈ సాంగ్ని రాశారు. అలాగే రీసెంట్గా కూడా నేను చెప్పాను పారాలింపిక్ జరిగింది కదా టోక్యో పారాలింపిక్స్కి, కర్దే కమాల్తు అఫీషియల్ సాంగ్ కమాల్తు. అలాగే ఒలింపిక్స్కి అయితే చీర్ ఫర్ ఇండియా హిందుస్థానీవే, ఓకే, చీర్ ఫర్ ఇండియా హిందుస్థానీవే. ఇవన్నీ కూడా అఫీషియల్ సాంగ్స్. ఇవన్నీ కూడా మీరు ఒకసారి చూసుకోవాలండి. సో ఇది ఈ రోజు వరకు టాప్ 25 కరెంట్ అఫైర్స్ చెప్పాము. అలాగే రేపు ఎగ్జామ్ ఉంది కాబట్టి అందరూ బాగా రాయండి. సో ప్యానిక్ అయితే అవ్వద్దు. ఒకసారి మన వీడియోస్ కూడా ఉన్నాయి కరెంట్ అఫైర్స్కి సంబంధించి వీడియోస్ చేసాము. అవి మీరు చూడాలి అనుకుంటే యూట్యూబ్లోకి వెళ్ళి ఒకసారి చూడండి, ఓకేనా. వీడియోస్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఎస్బీఐ క్లర్క్ స్పెషల్ ఉంటాయి, ఎస్బీఐ క్లర్క్ మీన్స్ స్పెషల్. ఆ వీడియోస్ అన్ని చూడండి, మీకు ఎంతో ఉపయోగపడతాయి. దాదాపుగా ఈ 5 to 6 monthsలో ఉన్న ఇంపార్టెంట్ బిట్స్ అన్ని కూడా దాంట్లో చెప్పాము. మీరు ఇంపార్టెంట్ బిట్స్ అన్ని రివైజ్ చేసుకోవాలనుకుంటారు కదా ఎగ్జామ్కి వెళ్ళే ముందు. సో అవి చేసుకోవాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఉపయోగపడతాయి. అలాగే మనకి బ్యాచ్ స్టార్ట్ అవుతుందండి, న్యూ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది, ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది, అండ్ అడ్మిషన్స్ కూడా రన్నింగ్లో ఉన్నాయి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఈ కింద కాంటాక్ట్ నెంబర్ ఉంది కదా 8008887488, ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయొచ్చు, ఓకే. ఆల్ ద బెస్ట్ ఫర్ ఎగ్జామ్, ఓకే, ఎస్బీఐ క్లర్క్ మెయిన్స్కి ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ.